సమాజంలో జర్నలిస్టులు చేస్తున్న సేవ ఎనలేనిదని ఏపీయు డబ్ల్యూజీఐ రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్ అన్నారు. శుక్రవారం నెల్లూరు ప్రెస్ క్లబ్లో సీనియర్ జర్నలిస్టులు ఎడిటర్లు విజయభాస్కర్, విజయమోహన్ రావు సంతాప సభలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు, నాయకులకు ప్రభుత్వాలు కల్పిస్తున్న వసతులు జర్నలిస్టులకు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిక్షణం ప్రజల సమస్యలను, సామాజిక సమస్యలను, ప్రభుత్వ కార్యక్రమాలను, సమాజంలో జరుగుతున్న అవినీతిని ప్రభుత్వానికి, ప్రజలకు తెలియజెప్పేది విలేకరులు మాత్రమేనని ఆయన అన్నారు. 24 గంటలు విధులు నిర్వహిస్తున్న విలేకరులకు ప్రభుత్వం మరియు అధికారులు ప్రోత్సహించి ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టులకు తక్షణమే ప్రభుత్వం ప్రకటించిన గ్రాంట్ మంజూరు చేయాలన్నారు. రిటైర్డ్ అయిన జర్నలిస్టులకు తప్పనిసరిగా పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. విజయభాస్కర్, విజయమోహన్ రావుల నిజాయితీ, నిబద్ధతతో పనిచేశారని, వారి మృతి జర్నలిస్టులకు తీరని లోటని అన్నారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, గోపీనాథ్, ఎస్డి అక్మల్, పచ్చ ధనలక్ష్మి, ప్రసాద్, జయకుమార్, గంగాధర్, విశ్వనాథ సాంబయ్య, పోర్టు మీడియా మేనేజర్ సీనయ్య, అపేజు రాష్ట్ర కన్వీనర్ గట్టుపల్లి శివకుమార్, జిల్లా కన్వీనర్ ఉడత రామకృష్ణ, ఏ వెంకటేశ్వర్లు, జయకుమార్ మరియు కుటుంబ సభ్యులు, వివిధ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సంఘాలు, చిన్న తరహా పత్రికలు అందరం కలిసి విజయమోహన్ రావు, విజయభాస్కర్ సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. సీనియర్ జర్నలిస్టుగా వాళ్ళ సొంత పత్రికలకు ఎడిటర్లుగా సమాజంలో ఒక మంచి పేరుతోనే, నీతి నిజాయితీతోనే సేవ చేశారు. వారి మృతికి నెల్లూరు జర్నలిస్ట్ తరఫున తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇప్పటికే కరోనాతో మృతి చెందిన వారికి ఢిల్లీలో 5 లక్షలు, ఒరిస్సాలో 10 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కూడా 5 లక్షలు మంజూరు చేస్తామని జీవో ఇచ్చారు, కానీ అమలు చేయలేదు. కాబట్టి తక్షణమే కరోనా బాధితులందరికీ కూడా ప్రభుత్వం ప్రకటించిన గ్రాంట్ రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరొకటి, అధికారంలో ఉన్న నాయకులకు, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగులకు కూడా ప్రభుత్వం కానీ ప్రజలు కానీ బ్రహ్మరథం పడుతున్నారు. వారికి రిటైర్ అయినాక పెన్షన్ సౌకర్యం ఉంది. 24/7 పనిచేస్తున్న విలేకరులకు మాత్రం ఎలాంటి సౌకర్యాలు లేవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి రిటైర్ అయిన జర్నలిస్టులకు, అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్టులకు తక్షణ సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, వారి పిల్లలకు కూడా స్కూళ్ళల్లో విద్య అందించాలని, ఈ మధ్యన ప్రభుత్వం జర్నలిస్టుల పిల్లలకు 50% ఉన్న జీవం రద్దు చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి దాన్ని పునరుద్ధరించాలని కోరుతూ మరొకసారి చనిపోయిన మిత్రులు విజయభాస్కర్, విజయ్కు సంతాపం ప్రకటిస్తాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. *9 లైవ్.